ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని మీద మొత్తం రాజకీయం అంతా నడిపేస్తుందా, లేదంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, నేల తల్లిని నమ్ముకొని భూములు ఉన్న వారి భవిష్యత్తు దీని మీద డిపెండ్ అయి ఉంటారు. ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. కారణం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ యొక్క ప్రయోజనం కనుక తెలుసుకుంటే సచ్చీలతతో ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యాక్ట్ కావాలనే కోరుకుంటారు. లేదు, ఆక్రమణదారులు, భూ కబ్జాదారులు, భూదోపిడీలు చేసేవాళ్ళు ఇటువంటి యాక్ట్ రావడం వల్ల కొంపలు మునిగిపోయే ప్రమాదం ఉంది, వద్దు బాబోయ్ అంటారు. ఆ యాక్ట్ ఏంటనేది, అందుకే ఈ యాక్ట్ని ఒక వైసీపీయో, ఒక జగన్మోహన్ రెడ్డో తీసుకురావాలనుకోవట్లేదు, కేంద్రమే తీసుకొస్తోంది. ఆల్రెడీ డిసెంబర్ వరకు కేంద్రం డెడ్ లైన్ ప్రకటించింది, మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలి అంటూ ఒక సిఫార్సు కూడా చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు, ప్లానింగ్ కమిషన్ సూచనల మేరకే ఈ యాక్ట్ అనేది అమల్లోకి రాబోతోంది, అమల్లోకి తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో. కానీ దీన్ని రాజకీయాల కోసం దీన్ని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే రాజకీయంగా కొంతమంది భూ బకాసులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే చాలామంది ఇప్పటికే భూ వివాదాలతో సతమతం అవుతున్నారు. ఏమన్నంటే అవి సివిల్ కేసులు అంటారు, కోర్టులు చుట్టూ తిరుగుతారు. వాళ్ళ భూమి మీద డబల్ రిజిస్ట్రేషన్ అయినాయనో, లేదంటే భూములు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి, కొత్త డాక్యుమెంట్ సృష్టించుకుంటారు, అది తీసుకెళ్లి కోర్టులో వేసుకుంటారు. అక్కడికి వెళ్ళేసరికి చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే రిజిస్టర్ ఆఫీసులో ఒకటే మాట చెప్తారు, మేము ఈసీ అంటే చూస్తాము, ఈసీ చూసిన తర్వాత ఒక రకంగా దాంట్లో ఎవరి పేరు ఉందో చూసి రిజిస్ట్రేషన్ చేసేస్తారు తప్ప తదుపరి ఇటువంటి సివిల్ ఇబ్బందులు ఏమన్నా ఉంటే అది కోర్టులోకి వెళ్ళి తీర్చుకోవాలి, మేము కూడా ఏమీ చేయలేమని చెప్పి రిజిస్ట్రార్లు చాలా సింపుల్గా సలహా ఇస్తూ ఉంటారు. అటువంటి కేసులు చాలా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే దాదాపు 100 ఏళ్ల క్రితం వరకు కూడా భూ సర్వేలు నిర్వహించి ఆ భూమి ఎవరిది, అసలు ఒరిజినల్ హక్కుదారులు ఎవరు, ఆ భూ యజమానులు ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళకి ఒక ఆధార్ కార్డుకి నెంబర్ ఎలా ఉంటుందో వాళ్ళ భూమికి కూడా ఒక నెంబర్ అనేది, ఒక పర్మనెంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ అయితే ఇంక ఎప్పటికీ మారదు. వాళ్ళు ఒకవేళ రేపు పొద్దున వేరే వాళ్ళకి అమ్ముకున్నా సరే ఆ భూమి హక్కు ఆ నెంబర్ అలాగే కంటిన్యూ అవుతుంది, చేతులు మారుతుంది. ఆన్లైన్లో కూడా అది ఎప్పుడైనా రేపు పొద్దున భవిష్యత్తులో ఎక్కడైనా ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతంలో భూమి కొనాలన్నా దానికి సంబంధించి మొత్తం డిజిటలైజ్ చేస్తారు. ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో చూసుకొని అది రిస్క్ ఉందా, ఆ భూమి ఎవరైనా ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారా, దాని మీద 2-3 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని కొనుక్కోవచ్చు. అంత అద్భుతమైన వెసులుబాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వస్తుంది. అసలు భూ యజమానులు ఎవరో, భూ హక్కుదారులు ఎవరో వాళ్ళకే అమ్ముకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా చాలా సులభంగా ఉంటుంది. కానీ ఇటువంటి యాక్ట్ని వద్దు అనడం, లేదంటే దీన్ని మేము రద్దు చేస్తాను అని చెప్పడం, ప్రజల మీద కనుక దీని మీద పూర్తి అవగాహన తెచ్చుకుంటే ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా అవసరం. అందుకే కేంద్రం దీన్ని తీసుకురావాలనుకుంటుంది, దీన్ని వైసీపీ ప్రభుత్వం కూడా త్వరగా అమలు చేయాలని అనుకుంటుంది. మరి ఎందుకు ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయనేది పూర్తి క్లారిటీ ఇస్తే బెటర్.